ఉమ్మడి మేదక్ జిల్లాలో సంచలనం రేపిన కారు దగ్ధం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు దిద్దుకు తప్పు చేసిన ధర్మా ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి వెంకటాపూర్ లో కారు దగ్ధం అయ్యిందనే సమాచారం అందుకుని వెళ్లిన పోలీసులు ఆ మంటల్లో ధర్మా అనే వ్యక్తి చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు కుటుంబ సభ్యులు సైతం చనిపోయింది ధర్మానే అని చెప్పడంతో పోలీసులు అదే విషయాన్ని ధృవీకరించారు అయితే కేసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు అసలు ధర్మా చనిపోలేదని బతికే ఉన్నాడని గుర్తించారు నిజామాబాద్ లో ధర్మ తిరుగుతున్న విజువల్స్ ని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టారు కుటుంబ సభ్యుల తీరుపైన అనుమానం రావడంతో మరింత లోతుగా విచారించి అసలు విషయం రాబట్టారు డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పులు చేసి మరీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు ధర్మ అయితే వాటిని తీర్చేందుకు ఏడు కోట్ల నలభై లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని కొత్త నాటకానికి తెరలేపాడు ధర్మ తనలా ఉన్న వ్యక్తిని చంపేసి తానే చనిపోయినట్టు నమ్మించి కోట్ల రూపాయలు నొక్కేయాలనుకున్నాడు ఈ స్కెచ్ను అమలు చేసేందుకు పెద్ద ప్లాన్ వేశాడు ధర్మ అండ్ ఫ్యామిలీ అతని అక్క సునంద అల్లుడు శ్రీనివాస్ భార్య నీలా మైనర్ కొడుకు అంతా కలిసి ధర్మ లాంటి వ్యక్తి కోసం నాంపల్లి అడ్డాలో వెతికారు అక్కడ అంజయ్య అనే వ్యక్తిని పరిచయం చేసుకున్న ధర్మ పని ఉందంటూ జనవరి ఏడున నిజామాబాద్ కు తీసుకెళ్లాడు అయితే అతను తాగి ఉండడంతో అతడు చనిపోయినా ఇన్సూరెన్స్ డబ్బులు రావని భావించి వదిలేశాడు ధర్మ అయితే అప్పటికప్పుడు ధర్మాలుడు శ్రీనివాస్ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ధర్మాలాగే ఉన్న బాబు అనే వ్యక్తిని తీసుకొచ్చాడు ఇంకేముంది పథకాన్ని అమలు చేసి అమాయకుడి ప్రాణాలు తీశారు ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు నిందితులపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ శివార్లో కార్ దగ్గర ఏదైతే ఉందో అది సంచలనం సృష్టించినది ఓన్లీ ఇన్సిడెన్స్ కోసమే హత్య చేసినట్టుగా తెలుస్తుంది దీనిపైన ఎస్పీ ప్రస్తుతం మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శి మనతో ఉన్నారు నేను చెప్పండి ఎట్లా ఇదంతా ఎట్లా క్లెయిమ్ చేస్తారు నిందితులను ఎక్కడ పట్టుకున్నారు ఎంతమంది నిందితులు ఇందులో ఉన్నారు ఈ కేసులో మనకు నాలుగు ఐదు మంది ఉన్నారు దాంట్లో మేజరు నాలుగు మంది ఉంటే ఒక మైనర్ కూడా ఉన్నారు దీంట్లో మనకు అనుమానం వచ్చింది ఒక రెండో రోజు నుంచే మనకు బాడీ పోస్ట్ చేసినప్పుడు నుంచే మనకు అనుమానం వచ్చేసింది అనుమానం వచ్చిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సిఐ అల్లాదుర్గు హెడ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది సిన్స్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన దాంట్లో మనకు నిజామాబాద్లోనే అతను లాస్ట్గా కనబడాడు అక్కడే పోయాడని మనకు తెలిసిన తర్వాత అక్కడ నుంచి మొదలు పెట్టాము మొదలు పట్టిన తర్వాత అతను ఫోటో అతను సీసీటీవీ ఫుటేజ్ ఒకటి దొరకడం వల్ల మనము అతను ఖచ్చితంగా బతికే ఉన్నాడన్నది ఒక కన్క్లూషన్కి వచ్చాము దాని తర్వాత అతను ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ చేసి మళ్ళా నిన్న అతను మెదక్కు వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో అతనికి చాలా అప్పులు అయినాయి అప్పులను తీర్చుకోవడానికి వేరే దారి లేకుండా అతనిలాగానే ఎవరైనా ఒకరిని పట్టుకొని చంపడం తవర వేరు దారి లేదు అని చెప్పి ఒకతను నాంపల్లి నుంచి తీసుకున్నాడు బట్ అతను పారిపోయడం వల్ల నిజామాబాద్ నుంచి ఇంకొకరినో తీసుకొని వెంకటాపూర్ విలేజ్కే వచ్చి అక్కడ చెరువుకట్ట పైన చని చంపడం జరిగింది దాని తర్వాత ఐడెంటిఫై చేయకూడదు ఎవరు అని చెప్పి అతను తగలపెట్టడం కూడా జరిగింది దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లైక్ ఏ వాళ్ళ వైఫ్ ధర్మ వాళ్ళు వైఫ్ తర్వాత అక్క అక్క కొడుకు తర్వాత అతను కొడుకు అందరు కూడా దీంట్లో కాన్స్పరసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏ వన్ అండ్ ఏ టూ అంటే అక్క కొడుకు శ్రీనివాస్ అండ్ ధర్మ ఇద్దరు కూడా ఈ ఐడెంటిఫై చేయడం తీసుకుపోవడం తర్వాత తీసుకొచ్చి చంపడం కాలబెట్టడం ఇదన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇన్సూరెన్స్ అన్నారు ఇన్సూరెన్స్ సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేకపోతే ఎంత ఇన్సూరెన్స్ ఉంది ఆల్రెడీ వీళ్ళ వైఫ్ కూడా ఒక డెత్ సర్టిఫికెట్ అప్లై చేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది ఇందులో ఎంత ఇన్సూరెన్స్ ఏమీ కూడా క్లెయిమ్ చేయడానికి ఇంకా స్టార్ట్ కాలేదు బట్ ఇన్సూరెన్సెస్ వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి దాంట్లో సెవెన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వరకు సెవెన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వరకు డబ్బులు ఉన్నాయనేది క్లెయిమ్ మనీ ఉన్నాయి అనేది తెలుస్తుంది డెడ్ బాడీ అక్కడే ఉంది ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు ఈ డెడ్ బాడీ తమకు సంబంధించిన డెడ్ బాడీ క్లియర్ గా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా ఎంక్వైరీ చేయాలని ఎట్లా ఎంక్వరీ చేసిన బాడీ అని క్లియర్ గా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా ఎంక్వైరీ చేయాలని ఎట్లా ఎంరీ చేస్తారు మనకు అనుమానం రావడం అనేది పిఎంఈలో మన కాలు చూడడమే ఎందుకంటే అది ఫస్ట్ డౌట్ రావడం ఆ పాయింట్ నుంచి డౌట్ జరిగింది అండ్ మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫస్ట్ డేనే నేను కూడా రావడం జరిగింది స్పాట్కు ఎందుకంటే సస్పిషియస్ ఉన్నాయని తెలిసిన వెంటనే మనము మర్డర్ సీన్కు పోవడం మంచిది సో మర్డర్ సీన్కు పోయిన తర్వాత మనకు మర్డర్ అన్నది ఖచ్చితంగా తెలిసింది బట్ ఎవరు మర్డర్ అయ్యారన్నది మనం ధర్మానే మర్డర్ అయ్యారమ్మని ఆయనారని చెప్పి మనము అప్పుడు కూడా అనుకున్నాము బట్ నెక్స్ట్ డే పోస్ట్ మార్టం అప్పుడు మనకు కొద్దిగా తెలివైంది మళ్ళీ ఇన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి నిజామాబాద్ పోయినప్పుడు మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరికింది అతను బతికి ఉన్నాడు అనేది థ్యాంక్ యూ మొత్తంగా ఇది అంటే కేవలం అక్కడ ఉన్న డెడ్ బాడీ ఏదైతే ఉందో ఒక కాలు పూర్తిగా ఆ బాడీ మొత్తం కాలిపోయినప్పుడు కూడా ఒక కాలు ఉన్న నేపథ్యంలో ఆ కాలు ద్వారానే తమకు అనుమానం వచ్చిందంటూ కూడా చెప్తున్నారు కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ విధంగా చేశారంటూ కూడా చెప్తున్నారు దాదాపు ఏడు కోట్ల ఇన్సూరెన్స్ చేయించాడు ఇందులో ఒక వ్యక్తిని ముందుగా చూజ్ చేసుకున్నారు కానీ ఆ వ్యక్తి ఎస్కేప్ అవడంతో మరీ బాబు అనే వ్యక్తిని ఇందులో చో చేసుకున్నారంటూ కూడా తెలుస్తున్నారు మొత్తంగా బాబు అయితే చనిపోయాడంటూ నిందితులు చెప్పాడంటూ కూడా తెలుస్తున్నారు ఇంకా విచారణ జరగాల్సి ఉంది ఇంకా విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మురార్త్ శివతేజ టీవీ నైన్ మెదక్ నుండి